हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये वीडियो लो आलू भिंडी फ्राई नी मीतो शेयर चेसुकुंटानु। अदि कूडा रेस्टारेंट स्टाइल लो चाला टेस्टीगा उंटुंदी, तप्पकुंडा ट्राई चेयाल्सिन रेसिपी। इप्पुडु दीनि एला तयार चेसुकोवालो चूसेद्दाम। स्टव् वेलिगिंचि बांडली पेट्टि అందులోకి ఒక 3 టీస్పూన్లంత నూనె వేసుకోవాలి। నూనె కాస్త వేడయ్యాక ఇందులోకి తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని 1 ఇంచ్ అంత పొడవు తరుక్కున్నాను। సో వాటిని వేసుకొని బాగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒకవేళ బాండ్లీలో నూనె ఉంటే ఆ నూనెలోనే ఉర్లగడ్డల్ని వేయించుకోవచ్చు, లేకపోతే ఒక 2 టీస్పూన్లంత నూనె వేసి ఉర్లగడ్డల్ని పొడుగ్గా తరుక్కొని వాటిని కూడా వేయించుకోవాలి। అవి వేగాక వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే బాండ్లీలోకి అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకోవాలి। ఇక నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసాను। నూనె వేడయ్యాక ఆవాలు, ఆవాలు చిటపటలాడాక జీలకర్ర, ఇవి కూడా చిటపటలాడాక శనగపప్పు 1 టీ స్పూన్ అంత, మినపప్పు 1 టీ స్పూన్ అంత వేసి వీటిని వేయించుకోవాలి ఈ గింజలు కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు। తర్వాత కరివేపాకు ఆకులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ కూడా కొంచెం వేయించుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి। ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను। ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా వేగాలి, అంటే రంగు మారకూడదు। అలాగే ఒక టమాటో చిన్నగా తరుక్కొని అది కూడా వేసేసుకోవాలి। ఇంకా టమాటో ముక్కలు బాగా వేగిపోవాలి। ఇలా వేగిపోయాక ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి। ఇక్కడ నేను 1 టీ స్పూన్ అంత కారం వేశాను। అలాగే కొంచెం గరం మసాలా వేసి రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి, అంటే ఆ ఘాట్ అనేది కూడా కొంచెం పోయేంత వరకు వేయించుకోవాలి। ఇవి వేయగాక తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు ఇవిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇదంతా కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి। తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఇదంతా కూడా మూత పెట్టి 2 లేదా 3 నిమిషాలు సిమ్లో పెట్టి కాసేపు వదిలేయాలి। తర్వాత మూత తీసి కలుపుకొనేస్తే మనకు ఆలూ భిండి ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోతుంది। సో దీన్ని మనం చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, లేకపోతే కప్లోకి వేసుకొని అలా అయినా కూడా తినేయచ్చు। చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి। అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।